రాజకీయ పార్టీలు అంటేనే వ్యూహాలు ప్రతి వ్యూహాలు కౌంటర్లు ప్రతి కౌంటర్లు రాజకీయ పార్టీల్లో కోవర్ట్లు ఒకటి కాదు చాలానే ఉంటాయి అందర్నీ కలుపుకుపోవాలి అధ్యక్ష హోదాలో ఎవరైనా ఉన్నప్పుడు అందరితో పనిచేయించాలి సమన్వయంతో ముందుకు వెళ్ళాలి అయితే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే ఒకటి రెండు ఒకటి కాదు రెండు కాదు చాలా సవాళ్లే ఉన్నాయి అచ్చెన్నాయుడు గారి ముందు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన అందర్నీ కలుపుకుపోవడం సాధ్యమేనా అనే ప్రశ్న ఇప్పుడు తెర మీదకి వస్తుంది అంతేకాకుండా ఒక అతిపెద్ద సవాల్గా మారబోతున్న కొన్ని అంశాలను సోషల్ మీడియా ప్రస్తావిస్తున్నారు చాలామంది రాజకీయ నేతలు తెలుగుదేశం పార్టీలో ఏం జరగబోతుంది అచ్చెన్నాయుడు గారు ఏం చేస్తే పార్టీ మళ్ళీ ఒక గాడిలో పడే అవకాశం ఉంటుంది అనేది ఎందుకంటే ఎప్పటి నుంచే పార్టీని సెట్ చేసుకోకపోతే రేపొద్దున వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలన్నా ఒక గట్టి పోటీ ఇవ్వాలన్నా అది సాధ్యమయ్యే పనేనా అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా తెర మీదకి వస్తున్న ప్రశ్న అయితే దూకుడుగా ఉండడం అధికార పార్టీ మీద విమర్శలు చేయడం జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీని టార్గెట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకోకుండా ముందు తెలుగుదేశం పార్టీలో చేయాల్సిన పనులేంటి పార్టీలో ఉన్న లోపాలేంటి అంతర్గతంగా జరుగుతున్న వివాదాలు విభేదాలను ఎలాగ పరిష్కరించాలి అనే దాని మీద దృష్టి సారించాలి అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక్కడ ప్రధానంగా కమ్మ సామాజిక వర్గమే తెలుగుదేశం పార్టీకి కర్త కర్మ క్రియ అన్నట్టుగా ఉంది ఎవరు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా వీళ్ళ మద్దతు కూడా పార్టీకి అవసరం అయితే ప్రధానంగా ఇక్కడ గుంటూరు కృష్ణా జిల్లా అలాగే విశాఖ జిల్లాల్లో కమ్మ సామాజిక వర్గం నేతలు ప్రస్తుతం చాలా తీవ్ర అసంతృప్తితో ఉన్నారంట అదే సమయంలో బీసీల్లోనే కొన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించలేదనే అసంతృప్తి కూడా చాలామందిలో ఉంది అనేది మరీ ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో ఇప్పుడున్న వారికి మాత్రమే ప్రాధాన్యం ఉంది కానీ కొత్త వారికి ఎక్కడ చోటు కల్పించలేదు అనేది కూడా ఒక విమర్శ వినిపిస్తుంది తెలుగుదేశం పార్టీ మీద అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో క్షత్రియ వర్గానికి కూడా అవకాశాలు తక్కువగానే వచ్చాయి అనే అసంతృప్తి ఆ వర్గంలో చాలా ఉందంటే వీరంతా కూడా పార్టీ మీద అసంతృప్తి వెళ్ళగొక్కుతున్నారు అంటే ఎప్పుడు ఒక సామాజిక వర్గం గురించే మాట్లాడుకొని ఒక సామాజిక వర్గానికే పెద్దపీట వేసి ఒక సామాజిక వర్గానికి చెందిన పార్టీయే ఇది అనే ఒక ముద్ర వేసుకుంటే మిగిలిన సామాజిక వర్గాల పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ సామాజిక వర్గాల సమీకరణాలు అనేది చాలా కీలక అంశం దాన్ని సెట్ చేయడంలో దాన్ని ఒక గాడిలో పెట్టడంలో అందరినీ సంతృప్తి పరచడంలో ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది అచ్చెన్నాయుడు గారు అనేది ఇక్కడ ప్రధానంగా ఒక సవాల్ వచ్చి కూర్చుంది ఇక్కడ అచ్చెన్నాయుడు గారు ముందు అనేది ఎందుకంటే వీరిని దారిలో పెట్టడం మళ్ళీ పార్టీకి తిరిగి వీరి మద్దతు తీసుకురావడం అంటే అంత త్వరగా సాధ్యమయ్యే పని కాదు అంటున్నారు కొంతమంది ఎందుకంటే ఇప్పటికే మహిళా నేతల్లో కూడా చాలామంది అసంతృప్తులు ఉన్నారంటే ఒకప్పుడు చాలా అగ్రెసివ్గా స్వరం వినిపించే కొంతమంది ఇప్పుడు పార్టీకి దూరంగా అంటిముంటున్నట్టు వ్యవహరిస్తున్నారు అనేది వీళ్ళలో పంచుమతి తనరాజు గారు కానివ్వండి గౌతు శిరీష్ కానివ్వండి మాజీ మంత్రి భూమా అగ్లప్రియ గారు కానివ్వండి పాన్యు మాజీ ఎమ్మెల్యే చరితారెడ్డి గౌరి చరితారెడ్డి కానివ్వండి ఇలాగ చాలామంది తమకు న్యాయం జరగలేదు పార్టీలో అనే అసంతృప్తితో రగిలిపోతున్నారు మహిళా నేతలు కూడా వాళ్ళ విషయం ఏంటి వీళ్ళందరినీ కూడా కలుపుకొని పోతూ పారిశ్రామిక వర్గాలకు తిరిగి పార్టీని చేరువు చేయడం అనేది అన్నిటికన్నా ముఖ్యంగా అమరావతి మీద అసలు ఆయన క్లారిటీ ఏంటి అసలు ఆయన స్టాండ్ ఏంటి అనేది అయితే ఖచ్చితంగా చెప్పాల్సిన అతిపెద్ద సవాలు అచ్చెన్నాయుడు గారి ముందు ఉంది ఎందుకంటే అమరావతి కావాలి అంటే శ్రీకాకుళం వాసులకు ఏం సమాధానం చెప్తారు ఒకవేళ వద్దు అంటే అసలు అమరావతి అనేదే టీడీపీ అతిపెద్ద వ్యూహం ఆ వ్యూహాన్నే దెబ్బకొట్టిన పరిస్థితి వస్తుంది ఒకవేళ అమరావతి వద్దు అంటే మరి అప్పుడు ఏం జరుగుద్ది టీడీపీ అధ్యక్షుడిగా అంటే ఏదో ముందును చూస్తే గొయ్య వెనక చూస్తే నుయ్య అన్నట్టుగా ప్రస్తుతం ఒక తీవ్ర ఇబ్బంది అయితే ఉంది పార్టీలో అచ్చెన్నాయుడు గారి ముందు దాన్ని ఎలాగా సద్దుమణిగించే ప్రయత్నం చేస్తారు ఆ సమస్యకు పరిష్కారం ఎలా తీసుకొస్తారు ఎటువంటి వ్యూహాత్మక అడుగులతో తెలుగుదేశం పార్టీని దారిలో పెడతారు అనేది వేచి చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.